పిసిసి అధ్యక్షులు సహచర పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కి గారు అలాగే వేదికపై ఉన్న పెద్దలు బొన్నా లక్ష్మయ్య గారు మురళీన గారు అలాగే ఇక్కడ మహేశ్వర రెడ్డి గారు బల్లారం నాయక్ గారు రాజయ్య గారికి సీతక్క గారు రావరెడ్డి గారు రాజేందర్ గారికి ఇంకా అందరికి పేరు పేరున విచ్చేసిన ఇన్ఛార్జ్ అంజన్ కుమార్ యాదవ్ హైదరాబాద్ టైగర్ దూల్పేట పైర్మాన్ మా చానా యూత్ కాంగ్రెస్ మిత్రుడు ఇక్కడికి ఇచ్చిన అందరు కూడా ముఖ్య నాయకులే కార్యకర్తల కంటే ఎక్కువ నాయకులు వచ్చింది ఈరోజు గ్రౌండ్తో పాటు మన పిసిసి ప్రెసిడెంట్ గారితో కలిసి మూడు సంవత్సరాల తర్వాత మన ప్రీతమ నాయకులు రెండు సార్లు ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినా తీసుకోకుండా ఈరోజు పార్టీ అధికారంలో లేకున్నా ఎక్కడ ఏ సమస్య ఉన్నా రైతు సమస్య అయినా దళితుల సమస్య అయినా ప్రజల కోసం పనిచేస్తున్న రాహుల్ గాంధీ నాయకుడు మన నాయకుడు ఈరోజు వరంగల్ పట్టణానికి వచ్చేస్తున్నాడు తెలంగాణ కోసం మీ అందరికీ తెలుసు పోరాటం మొదలైంది ఉస్మానియా యూనివర్సిటీతో పాటు కాకతీయ యూనివర్సిటీలో మలిదశ ఉద్యమం మొదలై ఇప్పటికీ తెలంగాణ అంటే వరంగల్కు పోరాటాలకు మారుపేరుగా ఉన్న ఈ గడ్డ మీద ఆయన అధికారం మనం రెండోసారి ఓడిపోయిన తర్వాత మొదటిసారి వస్తున్నాడు దీన్ని రైతు సంఘర్షణ సమితిగా ఎందుకంటే ఇప్పుడున్న ప్రధాన సమస్య తెలంగాణ రాష్ట్రంలో అన్ని సమస్యలే ఉన్నాయి ఇప్పుడు ప్రజలందరూ కూడా నిరుద్యోగులు అందరూ కూడా ఈరోజు బాధలే ఉన్నారు సంతోషంగా ఉన్నది ఒక కేసీఆర్ కుటుంబం మాత్రమే ఆయన నాలుగు కుటుంబాలు 40 కుటుంబాలు 400 కుటుంబాలు తప్ప ఎవరు కూడా సంతోషం కానీ ఇప్పుడున్న రైతుల సమస్యగా ఏ విధంగా నాటకాలు ఆడుతుండ్రో ఇక్కడ గల్లీలు ఉన్నాయన ఢిల్లీలో ధర్నా చేస్తున్నాడు ఢిల్లీలో అధికారం ఉన్నాయన ఇక్కడ చేస్తున్నాడు 3500 కోట్లే కదా ఆయన ఇచ్చేదే ఉంది నేనే కొంటా అని చెప్పి ధర్నా చేసి ఇక్కడికి వచ్చి 30% మంది రైతులు అమ్ముకున్న తర్వాత మళ్ళీ ఇవాళ కొంత అని తిరుగుతున్నాడు ఇప్పటికీ ఆయన చెప్పి కూడా వారం 10 రోజులు నేను క్యాబినెట్లు చెప్పి ఇప్పటికీ ఎక్కడ ఇవాళ నేను జనగాం జిల్లా కలెక్టర్ మాట్లాడితే ఎక్కడ ధాన్యం కొనుగోలు లేదు మబ్బులు చూస్తే వర్షం పడితే మళ్ళీ ధాన్యం తడిసిపోతే మళ్ళా అడ్డి పౌసీలు అమ్ముకోవాలి మాటలకే ఎక్కడ గన్ని బ్యాగులు కూడా రాలేకే ఇప్పటికీ అంటే అక్కడ పోరాటం చేసేటప్పుడు పోయిన సంవత్సరమే మేము రారేసి పునమని రాసిచ్చినోడు ఎవరైనా పోయి అక్కడ ధర్నా చేస్తాడా ఆయన తీసుకోలేదని చెప్పి నువ్వు తీసుకునే అవసరం లేదని చెప్పి నేను రాసిచ్చును అందుకనే రైతు సమస్యల మీద మా పోరాటం ధర్మయుద్ధం మొదలవుతుంది దీని తర్వాత నిరుద్యోగ సమస్య దళితుల సమస్య 40 ఏళ్ల కింద ఇందిరాగాంధీ ఇచ్చిన దళితుల భూములు తీసుకొని ఇవాళ ధరలు పెరిగి దళితుడు కోటీశ్వరు అవుతుంటే ఉదాహరణకు మా తొర్రూరు ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యూన్సీలో మా మల్లెడి రంగారెడ్డి గారు ఊర్లో 85 ఎకరాల భూమి దళితులకు ఆరోజు ఇస్తే 20 కోట్ల రూపాయలు ఎకరమైందని చెప్పి పోలీసులను పెట్టి అక్కడ ఎమ్మెల్యే దౌర్జన్యంగా తీసుకొని యాక్షన్ పెట్టింది వాళ్ళకేం 300 గజాల ప్లాట్ ఇస్తారంట అంటే ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 2-3 లక్షల ఎకరాల దళితులకు మేము ఇచ్చిన భూములు ఇందిరమ్మ ఇచ్చిన భూములు తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి ఇది రైతు సమస్య ఇప్పుడున్న ధాన్యాన్ని వెంటనే కనీస మద్దతు ధర కొనాలని ఇంకా నీకు చేతనైతే ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటావు అవసరం లేకుండా సెక్రటరియేట్ బిల్డింగ్ కట్టుకొని గొప్పలు చెప్పుకుని కాదు పక్క రాష్ట్రం ఉన్న ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిని చూసుకొని బుద్ధి తెచ్చుకోవాలి నువ్వు రైతు అంటే ఇవాళ దేశానికి వెన్నుముక ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా రైతు బిడ్డలవే అలాంటి రైతుకు ఇవాళ 1960 ఇస్తే అది పెట్టుబడి గిట్టుబాటు ధరలే లాభం కాదు అందుకనే అక్కడ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి 500 రూపాయల బోనస్ ఇస్తున్నాడు ఆ బోనస్ ఇస్తావా లేదా తర్వాత కానీ మినిమం 1960 కనీసం మద్దతు ధరతో పాటు ఇప్పటికే అమ్ముకున్న రైతులకు కూడా డిఫరెన్స్ అమౌంట్ లాస్ అయినా ఆ అకౌంట్లో వేయాలని డిమాండ్ చేస్తూ ఇంకా రైతుల మీద మా నాయకుడు ప్రసంగించబోతున్నాడు అలాగే పంట పెట్టకుండా మిగిలిపోయిన 20 లక్షల ఎకరాలు కూడా ఎకరానికి 20,000 ఇవ్వాలని అవన్నీ కూడా మా నాయకుడు ఆ రోజు ప్రభుత్వాన్ని లక్షలాది మంది రైతుల సమక్షంలో మేము కోరేది ఒకటే రైతులకు రైతు సంఘర్షణ సభ రైతుల కోసం అధికారం కాంగ్రెస్ పార్టీకి లెక్క కాదు తెలంగాణ ఇచ్చింది ఆంధ్రాలో పోతుందని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అంటే పార్టీ ముఖ్యం కాదు ఇంతమంది పిల్లలు బలిదానాలు చేస్తున్నావు
యాభై ఏళ్ళ కోరిక నెరవేర్చాలని చెప్పి హైదరాబాద్ తోకుండా తెలంగాణ ఇచ్చింది. కానీ అవి ఇట్లా అనుకోలే మోసపోతుందని చెప్పి నిన్నటి విషయాలకు వస్తాం. మిగిలిన విషయాలు ఆ బహిరంగ సభలో మాట్లాడతాం. చాలా ఉన్నాయి ఆయన గురించి మాట్లాడాలంటే. నిన్న కేటీఆర్ గారు అది అఫీషియల్ మీటింగు, ఎన్నికల కోసం వచ్చినా దేనికి వచ్చినా ఆయన మాట్లాడిన భాష చూస్తే వరంగల్ లాంటి మేధావులు ఉండే ఈ ప్రాంత ప్రజలు కూడా మీ అందరు కూడా మీరు ఆలోచించండి ఒకసారి. అఫీషియల్ మీటింగ్లో ఒక పార్లమెంట్ సభ్యులు పిసిసి ప్రెసిడెంట్ బండుకొని చిల్లర దొంగ అని చెప్పి తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నావని, ఎక్కడ ఉన్నావు కేటీఆర్ని కన్నులేవు. ఆ రోజు గవర్నర్ నరసింహన్ గారు మాట్లాడేటప్పుడు ఇదే నేను కేటీఆర్ గారు మన కేటీఆర్ కనిపించలే హరీష్ రావు గారు ఉన్నారు మన రేవంత్ రెడ్డి గారు గవర్నర్ గవర్నర్ పైకి ఎక్కినాం. పార్లమెంట్ సభ్యులు మా వాళ్ళు సస్పెండ్ అయినా అక్కడ మా పోడియం మీ నాలాంటి వాళ్ళు మంత్రి పదవి త్యాగం చేసినావు. నువ్వు ఎక్కడ ఉద్యోగం చేసినావు కేటీఆర్? నీ భాష ఏంది? నువ్వు చదువుకున్నవాడివి, అమెరికాలో చదువుకున్నవి. ఈరోజు తెలంగాణ అంటే మర్యాదకు మారు పేరు. కానీ ఆ విధమైన భాష ఊరితే నిజంగా కూడా బాధ అనిపించింది. ఆ విధంగా నువ్వు అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చినప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడాలి. అది అఫీషియల్స్ ఉండే వేదిక టీపీసీసీ ఎక్కడిదని, ఎక్కడిదంటే మీ నాయన అడుగు. అసెంబ్లీలో ఉన్న దగ్గర వీడియో చూపుతా అసెంబ్లీలో మాట్లాడిన మొదటి మీటింగ్ మీ ఎమ్మెల్యేలాగా ఉన్నాం పోయినసారి. సోనియా గాంధీ లేకుండా ముమ్మాటికి చెప్తున్నా సోనియా గాంధీ లేకుండా తెలంగాణ వచ్చే ప్రసక్తే లేదు. ఎవరు అన్నా అనకున్నా అది సత్యం. ఆమెనే తెలంగాణ కారణం. ఆమె లేకుంటే తెలంగాణ రాదు అని చెప్పి ఆమె తెలంగాణ ఇస్తేనే కదా నువ్వు మంత్రి అయ్యి ఇలా వేల కోట్లు సంపాదించుకున్నావు. మరి ఇలా టీపీసీసీ ఎక్కడిదంటే అసలు నీ మంత్రి ఎక్కడిది, నీ దుకాణాలు ఎక్కడి, నీ లక్ష కోట్లు ఎక్కడి? అందుకని ఇవన్నీ కూడా డైవర్ట్ చేయగా దాన్ని సీరియస్గా ఖండిస్తున్నావు. ఆ భాష మాట్లాడకు. నువ్వు ఏం చేస్తా అని చెప్పి దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన కాడి నుంచి వరంగల్లో 33 అంతస్తుల బిల్డింగ్ హాస్పిటల్ కడుతున్నావు, కెనడా లాంటి వైద్య సౌకర్యం తీసుకొస్తున్నావు. ప్రెస్ వాళ్ళకు మీకంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లే కాదంట, మొత్తం ఇండిపెండెంట్ హౌసెస్ కడితే వరంగల్ వాళ్ళు అందరూ చూసి కుళ్ళిపోయి అరే మాకు కూడా అసలు ఇల్లు కావాలని అనుకుంటాను. కట్టించిందా మీకు? 14 అబద్ధాలు ఆడిండు 2 రోజులు క్యాపిటల్ లక్ష్మీకాంతరావు ఇంట్లో మంచిగా దావత్ చేసుకుంటా ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా. అజంజా మిల్స్లో బ్రహ్మాండమైన కలెక్టరేట్ కడతాడు. ఎక్కడ కట్టింది కలెక్టర్ ఆఫీస్? ఇవాళప్పటికీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. మా నల్గొండ పట్టణంలో ఉన్నది వరంగల్ అంటే హైదరాబాద్ తర్వాత మేజర్ సిటీ. ఇట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి. కానీ ఇది ప్రెస్ మీట్, ప్రెస్ మీట్లో ఇవన్నీ ఎక్కువ చెప్పలేము. నేను ఒక్కటే మా తెలంగాణ యావత్ కాంగ్రెస్ పార్టీతో పాటు రైతు అనేవారు నిరుద్యోగులు స్వచ్ఛందంగా మేము వాళ్ళలాగా మన జనగామలో బోరింగిలో మీటింగ్లు అయితే చూస్తే కలెక్టర్ ఆఫ్ ఇనాగ్రేషన్ పోయినా మీటింగ్ అంటే ఎక్కువ వైన్ షాపుల కంటే ఎక్కువ మంది. రాయగిరి కాడ చూస్తే మొత్తం వైన్ షాప్ కాడ లైన్ కట్టినాడు. ఆడ వదిలి కేసీఆర్ మాట్లాడుతున్నాడు. వేల కోట్లు పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి మీటింగ్ కాదు. దయచేసి మీ అందరి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ తెలంగాణను రక్షించుకుందాం. మనం 5 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి ఈరోజు కమిషన్ల కోసం ఖర్చు పెట్టి ఈరోజు మనం ఒక నిరుద్యోగి ఉద్యోగం ఇవ్వకుండా మళ్ళా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే అందుకనే ఈ ఆత్మహత్యలు ఆగాలన్నా రైతుల మీద డ్రామాలు కాకుండా రైతు ధాన్యం కొనే విధంగా ఇప్పుడే చెప్పిన వారికి అమ్ముకున్న వారికి నష్టపరిహారం 20 లక్షల ఎకరాల వారికి ఈ 3-4 డిమాండ్లతోనే ఈ రైతు సంఘర్షణ సభ. మిగతా విషయాల్లో తప్పకుండా ప్రతి గ్రామానికి వెళ్తాం, ప్రజలందరినీ కోరుతున్నాం. స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా రైతు సోదరులందరూ కూడా, రైతులకు పార్టీలు ఉండొద్దు, కులం ఉండొద్దు, రైతులందరూ కూడా ఒకటే కులం. ఇవాళ రైతులను మోసం చేసిన ఈ ప్రభుత్వం బుద్ధి చెప్పడానికి తెలంగాణ కోసం రాహుల్ గాంధీ ఆ రోజు మద్దతు ఇచ్చి సోనియా గాంధీ గారి నాయకత్వంలో వచ్చిన తెలంగాణలో ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాయి. ఆయనకు మద్దతుగా ఉండడం కాదు, కేసీఆర్ గారు భయపడి ఈ రైతులకు ఈసారి చేసిన నష్టం కేసీఆర్ చేసిన నష్టం. ఇది ఆయన చేతులార ఇవాళ 20 లక్షల మంది 20 ఎకరాల్లో పంట వేసుకోవాలి. మళ్ళా సగం ధాన్యం 13-14 అమ్ముకున్నారు. ఇవన్నీ కూడా భయపడాలంటే
స్వచ్ఛందంగా రావాలి. మేము నాయకులు కూడా ఎక్కడికక్కడ గ్రామాలలో మనం ఒక సంవత్సరం అయితే ఎన్నికలు రాబోతున్నాయి. నిన్న కేటీఆర్ చెప్పిన సంవత్సరం అంటుండు కానీ నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు భయపడి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ రేపు వస్తున్నాడు అనగానే ఓట్లు కొంత అన్నాడు. మళ్ళా రేపు బహిరంగ సభ చూస్తే మన నాలుగు ఎలక్షన్ పెట్టిన పెడతాడు. అందుకనే ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా రాత్రి కష్టపడండి. ఈ ప్రతి 15 ప్రోగ్రాం పెట్టుకుందాం, గ్రామ గ్రామాన తిరుగుదాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎందుకు ఇచ్చిందంటే సోనియా గాంధీ మేడ్చల్ బహిరంగ సభలో ఒకటే మాట చెప్పింది, 4 కోట్ల మంది కోసం ఇచ్చిన 4 కుటుంబాల కోసం ఇయ్యలేదు, ఇవాళ తెలంగాణ చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందని చెప్పి ఒకటేసారి వచ్చింది ఆమె తెలంగాణకు ఈ 9 ఏళ్ళ. ఆమె రుణం తీసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములు గుంజుకున్న నిరుద్యోగులు మోసం చేసిన వీరికి బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఈ రైతు సంఘర్షణ సభ ఈ గ్రౌండే కాదు, వరంగల్ టౌన్ ఎక్కడ చూసినా కానీ 5 లక్షల మంది 6 లక్షలు అంటారు, లక్షలాది మందిగా రన్ని ఇది టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పి ఇది ధర్మయుద్ధం మొదలు పెట్టండి, ఇక్కడి నుంచే తెలంగాణ గడ్డ కాబట్టి సక్సెస్ చేయాలని చెప్పి తెలంగాణలోని యావత్ రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ క్యాడర్కు స్వచ్ఛందంగా రావాలని చెప్పి మీ అందరికీ కూడా పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాం.